హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ వెళ్ళాక కస్తూరిని తన రూమ్లో పడుకోబెట్టాలి అని అనుకున్నాడు ఇషాన్. కానీ ఎలా అని అనుకుంటూ, నా వైఫ్ని నేను ఎత్తుకుంటే ఏంటి అని అనుకుంటూ తనని చేతుల్లో ఎత్తుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాడు ఇషాన్. పడుకోబెట్టి తను కూడా అక్కడే కూర్చొని అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు ఇషాన్. గంట తర్వాత కస్తూరి మెల్లగా డాక్టర్ వేసిన ఇంజెక్షన్ మత్తుకు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తను పడుకుంది హాల్లో కదా అని అనుకుంటూ లేవడానికి ప్రయత్నించింది. కానీ తన పక్కనే ఉన్న ఇషాన్ కస్తూరి లేవడం చూసి మెల్లగా లే అని అనుకుంటూ కస్తూరికి సాయం చేస్తుంటే షాక్గా లేచి కూర్చొని, మీరు అనుకుంటూ చుట్టూ చూసి నేను ఇక్కడ ఉన్నానేంటి అని అడిగింది షాక్గా కస్తూరి. అంటే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేశాక అక్కడ ఎందుకు అని, నేనే ఇక్కడకు అని అంటాడు ఇషాన్. ఏంటి డాక్టర్ వచ్చాడా, డాక్టర్ ఎందుకు వచ్చాడు? అయినా మీరు అంటే నీ చేతికి గాయమైంది కదా అందుకే. అయితే మీకేంటి చెప్పండి, నా చేతికి గాయమైతే మీకేంటి? అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? ఇది మీది అనుకుంటూ కోపంగా లేవబోతుంటే, నువ్వు నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అని అన్నాడు. లేస్తున్నా తనని చూస్తూ ఇషాన్. నేను రెస్ట్ తీసుకోవడానికి మీలా రిచ్ కాదు కదా సార్, కేవలం మీ దగ్గర ఎంప్లాయీని మాత్రమే, ఇంకా అగ్రిమెంట్ వైఫ్ని అంతేకాకుండా అని మాట్లాడుతున్న కస్తూరిని చూడు అని అన్నాడు. తను మాట్లాడేది ఇష్టం లేనట్లుగా. ఏమన్నా కావాలా సార్ మీకు, మీరు లంచ్ చేశారా లేదా అన్నది వెటకారంగా. చూడు మరీ అంతా ఓవర్ చేయకు, నువ్వు బాగోలేదు కదా, నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అని అన్నాడు కోపంగా ఇషాన్. అది అని కస్తూరి ఏదో అనేలోపే ఇంకా మాట్లాడటం ఆపి రెస్ట్ తీసుకో అనుకుంటూ డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు కోపంగా ఇషాన్. వెళ్తున్న ఇషాన్ని చూస్తూ, నేనిక్కడ ఇలా అని అనుకుంటూ తన మెడలో ఉన్న పసుపు తాడును చూసుకుంటూ బాధపడుతూ ఉంది. ఈలోపు ఇషాన్ డోర్ తీసుకుని వచ్చాడు లోపలికి. ఇదిగో భోజనం చేసి టాబ్లెట్లు వేసుకో అని అన్నాడు ఇషాన్. మీరెందుకు తెచ్చారు సార్ అని అంది కస్తూరి. ముందు నువ్వు తిను, కోపం తెప్పించకు నాకు అని అంటాడు ఇషాన్. నాకొద్దు సార్, ఆకలిగా లేదు అని అంటుంది కస్తూరి. అలా చెబితే నువ్వు వినవు అనుకుంటూ తానే కలిపి, ఆ అను అని అంటాడు సీరియస్గా. సార్ ఏంటి మీ ఇష్టానికి చేస్తున్నారు మీరు అని అంటుంది కస్తూరి. అవును చేస్తా, ఏంటి ఇప్పుడు నోరు మూసుకొని ఆ అను అని అంటాడు ఇషాన్. చూడండి మీరు అని అన్నది కోపంగా కస్తూరి. చూస్తూనే ఉన్నా కదా, ఇంకా చూడాలా ఏంటి అని అన్నాడు నవ్వుతూ. మిమ్మల్ని అని అంటుంది కస్తూరి. ఏంటి చెప్పండి వైఫ్ గారు అని అన్నాడు ఇషాన్. ఏంటి వైఫా అన్నది షాక్గా ఇంకా ఆశ్చర్యంగా. అవును నువ్వు నా భార్యవి కదా ఇప్పుడు మా ఇంట్లో, అందుకే నా భార్యకు నేను అన్నం పెట్టడంలో తప్పులేదనుకుంటా అని అంటాడు ఇషాన్. ఆ అనండి భార్య గారు అని అన్నాడు ముద్ద నోటి దగ్గరకు తెస్తూ. కస్తూరి ఆ మాటలకు షాక్ అవుతూనే ఉంది అలాగే చూస్తూ. హలో ఆ అను ఇదిగో అనుకుంటూ తినిపిస్తూ ఉన్నాడు. కస్తూరి ఒక్కో ముద్ద తింటూనే ఇషాన్ని చూస్తూ ఉంది. అలా చూస్తున్న కస్తూరిని చూస్తూ, నన్ను మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది అని అనగానే తల కిందకు దించింది. అది చూసిన ఇషాన్, ఏంటి అంతలా కోప్పడే వైఫ్ గారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అనుకుంటూ చేతులు కడుక్కొని టాబ్లెట్స్ తీసి ఇస్తున్నాడు నవ్వుతూ. ఏం చెప్పాలి సార్ నేను, మీరు మీ అగ్రిమెంట్తో నన్ను కట్టిపడేశారు, ఇంకా ఏం మాట్లాడగలను అన్నది బాధగా. టాబ్లెట్లు తీస్తున్నవాడల్లా కస్తూరిని చూస్తూ,
చూడు, ఇప్పుడు నువ్వు ఇలా ఉండవచ్చు, కానీ అమ్మ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయగానే నీ లైఫ్ నీది కదా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు, ఇంకా నీకిష్టమైన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు అని అన్నాడు కస్తూరిని చూస్తూ. అని బయటకు నవ్వి లోపల మాత్రం, ఏంటి సార్ మీకు తెలీదా, పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది, అయినా నా జీవితం అనాథగా మొదలైంది, ఈ అనాథ జీవితంలో సంతోషాలు ఉంటాయనుకోవడం నా తప్పే అనుకుంటూ ఏడుస్తూ మనసులోనే అనుకుంటూ ఉంది బాధగా. టాబ్లెట్స్ తీసిస్తూ, ఏమైంది అలా ఉన్నావు, నువ్వు ఏం భయపడకు, నీకు మంచివాడు వస్తాడు, ఇదిగో ఇవి వేసుకో అని ఇచ్చాడు టాబ్లెట్స్ ఇషాన్. ఇషాన్ ఆ మాట అనగానే తన మనసంతా బాధగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చిన్న నవ్వు నవ్వి వాటిని తీసుకొని వేసుకొని అక్కడే అలాగే ఉంది ఆలోచిస్తూ. ఇషాన్ మాత్రం, అమ్మవాళ్ళు చెప్పారు వాళ్ళు రేపు కూడా రాకపోవచ్చు అని, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా నీ మెడలో ఉంది కదా దాన్ని, కావాలంటే నీకు ఇబ్బందిగా ఉంటే తీసేయి అని అన్నాడు ఇషాన్. ఆ మాట ఇషాన్ అనగానే ఎందుకో గుండెని మెలిపెట్టినంత బాధగా ఉంది తనకి. ఇషాన్ మాత్రం, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు చిన్న వర్క్ ఉంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇషాన్ బయటికి వెళ్ళగానే, ఏంటి నాకు అంత బాధ కలుగుతుంది, సార్ చెప్పింది నిజమే కదా, కానీ నాకు ఎందుకు బాధ కలుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కస్తూరి. బయటికి వెళ్ళిన ఇషాన్కి శ్వేత కాల్ చేయడంతో, హా చెప్పు శ్వేత అన్నాడు విసుగ్గా ఇషాన్. నేను కాదు, నువ్వే చెప్పాలి, ఏం జరుగుతుంది అక్కడ అన్నది కోపంగా శ్వేత. అంతా మామూలే, ఏముంది చెప్పడానికి అని అన్నాడు సూటిగా ఇషాన్. అవునా, సరే ఆంటీ ఊర్లో లేదని తెలిసింది, వెళ్ళారా నిజంగానే అని అంటుంది శ్వేత. హా అమ్మవాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, రేపు కూడా రారు అని అంటాడు ఇషాన్. అయితే నువ్వు తను ఇంట్లో ఒంటరిగా ఉంటారు, చూడు నీ గురించి నాకు బాగా తెలుసు, కానీ తను ఆ అమ్మాయి ఏదైనా నీకు దగ్గరవ్వాలని చేస్తూ ఉంటే నువ్వు తనని దూరం పెట్టు, అర్థమైందా నీకు అన్నది కస్తూరి మీద అనుమానంతో. తను దగ్గరవ్వాలని ఎప్పుడు చూస్తుంది, తను ఎప్పుడు దూరం చేస్తూనే ఉంది తన మాటలతో అనుకుంటూ. హా సరేలే అని అన్నాడు ఇషాన్. ఇషాన్ అని అంది ఏదో అడగాలని శ్వేత. ఏంటి అని అన్నాడు ఏం అడుగుతుందో అన్న సందేహంతో. వద్దు నేనే అక్కడికి వస్తున్నా అని చెప్తే ఇషాన్ వద్దు అంటాడు అనుకుంటూ, ఏం లేదు బాయ్ అని చెప్పి ఇషాన్ ఇంటికి బయలుదేరింది శ్వేత. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఇషాన్ ఇంటి ముందు కార్ ఆపి, ఈ ఇల్లు ఎప్పుడు నాదవుతుందో అని అనుకుంటూ వెళ్ళింది లోపలికి శ్వేత. డోర్ లాక్ వేయకపోవడంతో లోపలికి వెళ్ళి చూసింది, ఎవరూ లేకపోవడంతో విసుగ్గా తను ఎక్కడుంది అని అనుకుంటూ అంతా చూస్తూ, ఇషాన్ బెడ్రూమ్ అదే కదా అని వెళ్ళింది లోపలికి. లోపలికి వెళ్ళగానే బెడ్ ఆనుకొని కళ్ళు మూసుకొని పడుకున్న కస్తూరిని చూసి కోపంగా, ఏంటి తను బెడ్ మీద ఉంది అని అనుకుంటూ కోపంగా గట్టిగా, ఏయ్ నువ్వు బెడ్ మీద ఉన్నావేంటి, నీకు తెలీదా నీ ప్లేస్ ఎక్కడో అన్నది అని గట్టిగా చెప్పి కస్తూరి దగ్గరికి వచ్చింది శ్వేత. శ్వేత అలా అనేసరికి అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న కస్తూరి కళ్ళు తెరిచి షాక్గా, మేడం మీరు అని అంటుంది కస్తూరి. అవును నేనే, నువ్వు అక్కడేంటి, ముందు అక్కడ నుండి పక్కకు రా నువ్వు అని అంది విసుగ్గా. సరే మేడం అనుకుంటూ మెల్లిగా దిగి పక్కకు నిల్చుంది విసుగ్గా. కోపంగా, చూడు ఆ బెడ్షీట్ తీసే ముందు నీకు తెలుసు కదా నువ్వు ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అన్నది, ఇక్కడికి వచ్చి ఇషాన్ సొంత పెళ్ళాంలా ఫీల్ అవుతున్నావా నువ్వు, నీకు తెలుసుగా నేను ఏం చేస్తానో అన్నది, ముందు మార్చుదాన్ని అంది కోపంగా. అలాగే మేడం అనుకుంటూ బెడ్షీట్ మారుస్తూ ఉంది కస్తూరి.
శ్వేత మాత్రం అంతా చూస్తూ బెడ్షీట్ మారుస్తున్న కస్తూరిని, ఇంకా తన చేతికున్న గాయాన్ని, ఇంకా తన మెడలో ఉన్న కొత్త తాడు ఉండటం చూసి అనుమానంగా, ఏమైంది నీ చేతికి ఆ బ్యాండేజ్ ఏంటి, ఇంకా మెడలో అదేంటి అనుకుంటూ అనుమానంగా అడుగుతుంది శ్వేత. కస్తూరికి ఏం చెప్పాలో తెలియక అలాగే నిల్చునుంది. నిన్నే అడిగేది చెప్పు, మెడలో ఏంటి ఇది అనుకుంటూ దాన్ని పట్టుకొని చూస్తూ పసుపు తాడు అని ఆశ్చర్యంగా, షాక్గా, ఏంటి ఏమైంది చెప్పు, గుడిలో నువ్వు కట్టుకున్నది ఇది కాదే, మరి ఇది నీ మెడలో ఎందుకు వచ్చింది చెప్పు అని గట్టిగా అడిగింది. అది ఇప్పుడు జరిగింది చెప్తే ఖచ్చితంగా గిరిని ఏదో ఒకటి చేస్తుంది, చెప్పకూడదు అనుకుంటూ, ఏం లేదు అది మేడం గారు ఇది నన్ను కట్టుకోమన్నారు, పూజారి గారు చెప్పారంట అన్నది ఏమంటుందో తెలిసి. అవునా, ఉఫ్, నాకు చాలా భయం వేసింది, అయినా దాన్ని చెప్పడానికి నీకంత కంగారు ఎందుకు, సరే గాని నా కోసం ఏదైనా స్నాక్ చేసి తీసుకొనిరా, ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే, ఆంటీ వాళ్ళు రారు కాబట్టి ఇక్కడే ఉంటాను నేను, నువ్వు బయట హాల్లో ఉండు అని అంటుంది శ్వేత. అలాగే మేడం అనుకుంటూ మెల్లిగా నడుస్తూ వెళ్ళింది కిచెన్లోకి కస్తూరి. స్నాక్ చేసి తీసుకొని వచ్చి ఇచ్చింది. స్నాక్ తెచ్చిన కస్తూరిని చూస్తూ, నువ్వు డిన్నర్కి ఒక లిస్ట్ ఇస్తాను, అవన్నీ చేయాలి అనుకుంటూ వారి లిస్ట్ ఇచ్చింది శ్వేత కస్తూరికి. మేడం ఇన్ని ఐటమ్స్ అంటే అన్నది నీరసంగా, ఇంకా చేతిని చూసుకుంటూ, ఏమి చేయలేవా నువ్వు, అయినా ఇవన్నీ చాలా తక్కువే, కానీ నువ్వు మిడిల్ క్లాస్వి కదా, నీకు రావని నీకు వచ్చిన కొన్ని ఐటమ్స్ మాత్రమే రాశాను, ఒక 5 నిమిషాల్లో ఒక మనిషి వచ్చి వీటికి కావలసినవన్నీ తెస్తాడు, తీసుకొని డిన్నర్ ప్రిపేర్ చేయి, చేశాక నువ్వు పైన టెర్రస్ పైకి వెళ్ళు, అక్కడే ఈ నైట్ నువ్వు ఉండాలి, మాకు నీ వల్ల ఏ డిస్టర్బ్ ఉండకూడదు అని అన్నది కస్తూరిని చూస్తూ శ్వేత. అలాగే మేడం అంటుందే కానీ తన మనసులో మాత్రం, అంటే సార్ కూడా, అయినా ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నా, సార్ నిజంగా నా హస్బెండ్ కాదు కదా అనుకుంటూ బాధగా వెళ్ళింది కస్తూరి. 4 గంటల తర్వాత అన్నీ సిద్ధం చేసింది, కానీ తన చేయికి తగిలిన గాయం ఇంకా పెద్దదయ్యి బాగా నొప్పిగా ఉంది. అయినా అన్నీ రెడీ చేసి టేబుల్ పైన పెట్టి వెళ్ళింది శ్వేత దగ్గరికి. అప్పటికే శ్వేత బ్లాక్ శారీ ఇంకా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని హెయిర్ వదిలి మేకప్తో అందంగా రెడీ అవుతూ అద్దం ముందర నిల్చొని ఉంది. ఇంకా గదినంతా అందంగా రెడీ చేసేసింది. ఆ గదిని చూస్తుంటేనే తనకి అర్థమవుతూ ఉంది అక్కడ ఏం జరుగుతుందో అన్నది. కస్తూరి అదంతా చూస్తూ, మేడం అంతా రెడీ అయ్యింది, టేబుల్ పైన పెట్టాను అని అంటుంది కస్తూరి. అవునా, సరే నువ్వు ఇంకా ఇక్కడెందుకు, పోయి పైన ఉండు అన్నది సూటిగా. అలాగే మేడం అనుకుంటూ కస్తూరి గదిలోకి వస్తుంటే, హే ఎక్కడికి వస్తున్నావు నువ్వు అన్నది విసుగ్గా. అంటే చలిగా ఉంది దుప్పటి అని అంటుంది కస్తూరి. నీ ముఖానికి అక్కడ ఉండనించేదే గొప్ప, మళ్ళీ దుప్పటి కూడానా, వెళ్ళు దుప్పటి లేదు ఏం లేదు అన్నది చీప్గా చూస్తూ. సరే అనుకుంటూ వెళ్ళింది పైకి. కానీ తన పరిస్థితికి శ్వేత అంటున్న మాటలకి తన కళ్ళల్లో నీళ్లు వస్తుంటే, ఏంటి ఇదంతా కేవలం నా నిస్సహాయత ఇంకా గిరి కోసం అని అనుకుంటూ అక్కడే ఒక మూలన కూర్చొని ఉంది. చలిగా ఉండటంతో తన పైటను కప్పుకొని అలాగే ఆనుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది కస్తూరి. 30 నిమిషాల తర్వాత కార్ సౌండ్ విన్న కస్తూరి, సార్ వచ్చాడేమో అనుకుని చూసింది కిందకు. ఇషాన్ వచ్చింది చూసి, అయినా నేనెందుకు చూస్తున్నాను అని అక్కడే కూర్చొని పోయింది. ఇషాన్ మాత్రం కస్తూరి కోసం ఫ్రూట్స్ ఇంకా కొన్ని మందులు తెచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టగానే గదిలో ఉన్న శ్వేత ఇషాన్ వచ్చాడేమో అనుకుని గబగబా అద్దంలో చూసుకొని అంతా సెట్ అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఇషాన్ మాత్రం కస్తూరి వస్తుందనుకొని చూశాడు, కానీ అక్కడ శ్వేత ఉండటం ఆశ్చర్యంగా ఇంకా షాక్గా, నువ్వు ఇక్కడా అని అంటాడు ఇషాన్. ఏం నేనుండకూడదా చెప్పు అనుకుంటూ తనని గట్టిగా హగ్ చేసుకుంది శ్వేత.
ఇషాన్ మాత్రం కస్తూరి ఉందేమో, తను చూస్తే ఏమనుకుంటుంది అనుకుంటూ వెతుకుతున్నాడు ఇల్లంతా. ఏంటి ఇషాన్ సైలెంట్గా ఉన్నావు అనుకుంటూ తను హగ్ చేసుకున్నా ఇషాన్ హగ్ చేసుకోలేదని తన చేతులను చూసింది. తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ ఇంకా టాబ్లెట్స్ని చూస్తూ కోపంగా, ఇవి ఎవరికి అని అంది శ్వేత. కస్తూరికి అని అన్నాడు. తనకి నువ్వు తేవడం ఏంటి ఇషాన్, నీకు మెంటలా అని అంటుంది శ్వేత. తెస్తే ఏమవుతుంది, ఇంతకి తనెక్కడ ఉంది అని అంటాడు ఇషాన్. ఇప్పుడు తనెందుకు గాని పద డిన్నర్ చేద్దాం అని అంటుంది శ్వేత. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శ్వేత అని అంటాడు ఇషాన్. ఏంటి ఇషాన్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా అంటున్నావు, అంటే నేను రావటం నీకు ఇష్టం లేదా అంది సూటిగా ఇషాన్ ఫేస్లోకి చూస్తూ. ఇషాన్ మాత్రం ఇవేమి వినకుండా ఫ్రూట్స్ టేబుల్ పైన పెట్టి ఎక్కడుంది తను, గదిలో ఉందేమో అనుకుంటూ గదిలోకి వెళ్తున్నాడు శ్వేత మాటలు పట్టించుకోకుండా. అలా వెళ్తున్న ఇషాన్ని చూస్తూ ఓహ్ రూమ్కి వెళ్తున్నావా, అక్కడ ఉన్న వాటిని చూసి షాక్ అవుతాడు అని అనుకుంటూ వెనకనే వెళ్ళింది నవ్వుతూ శ్వేత. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే గది అంతా రూమ్ స్ప్రే, ఇంకా మొత్తం డెకరేషన్ని చూస్తూ ఏంటి శ్వేత ఇదంతా అని అన్నాడు కోపంగా ఇషాన్. నీకు తెలీదా అనుకుంటూ ఇషాన్ వెనక నుండి హగ్ చేసుకొని, మనం ఫ్రీగా ఉండి చాలా రోజులవుతుంది అందుకే ఇలా అని అనుకుంటూ తన చేతిని ఇంకా బిగుస్తుంది. ఇషాన్కి ఇదంతా నచ్చక, స్టాప్ ఇట్ శ్వేత, ఏంటి నువ్వు, ఇంట్లో మనం మాత్రమే కాదు ఇంకా అని ఆగిపోయాడు ఇషాన్. ఓహ్ అప్పటి నుండి అదా నీ ఇబ్బంది, నువ్వు ఏమీ టెన్షన్ పడకు కానీ పద ముందు ఫ్రెష్ అవుదువు పద పద అనుకుంటూ బాత్రూంలోకి తోసింది శ్వేత. ఇషాన్ చేసేదేమి లేక వెళ్ళాడు, కానీ తన ఆలోచన మొత్తం కస్తూరి గురించే. అలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఇషాన్కి పవర్ లేకపోవడం చూసి శ్వేత శ్వేత పవర్ ఏమైంది అనుకుంటూ, ఈ పనివాళ్ళు కూడా లేరు అని చిరాకు పడుతున్న ఇషాన్కి సడన్గా క్యాండిల్ లైట్ కనపడగానే నువ్వే కావాలని అని అడిగాడు. అవును డార్లింగ్, పదా ముందు ఎక్కడికి శ్వేత. అబ్బా పదా ముందు అనుకుంటూ ఇషాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళింది. హౌస్ మొత్తం క్యాండిల్ లైట్స్తో వెలిగిపోతుంది. ఇషాన్ అంతా చూస్తూ తను ఎక్కడుంది, వచ్చినప్పటి నుండి రాలేదు అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు కస్తూరి కోసం. చుట్టూ చూస్తున్న ఇషాన్ని చూసింది చాలు గాని కూర్చో అని కూర్చోబెట్టి అన్నీ నీకు ఇష్టమైన ఐటమ్స్ అనుకుంటూ చూపించింది. ఇషాన్ వాటిని చూస్తూ ఏంటి ఇన్ని ఐటమ్స్ హోటల్ నుండి తెప్పించావా, నీకు తెలుసు కదా నాకు అనేలోపు తెలుసు, అందుకే హోమ్లోనే చేపించా, కానీ ముందు తిను నువ్వు అనుకుంటూ వడ్డిస్తూ ఉంది. ఇషాన్ మాత్రం కస్తూరి గురించి ఆలోచిస్తూనే తిన్నాడు. తినగానే ఇది ఈ వంట ఎవరు చేశారు శ్వేత అని అంటాడు ఇషాన్. ఏం బాగోలేదా అని అంటుంది శ్వేత. కాదు ఎవరు చేశారో చెప్పు అని అంటాడు ఇషాన్. ఇంకెవరు, ఆ మిడిల్ క్లాస్, దానికి వంట కూడా చేయటం రాదా అని కోపంగా చిరాగ్గా ఫేస్ పెట్టి అంటూ ఉంది. ఏంటి ఇదంతా ఇన్ని ఐటమ్స్ తాను చేసిందా అని అన్నాడు షాక్గా ఇషాన్. అవును ఎందుకంత షాక్ అవుతున్నావు ఇషాన్ అని అంటుంది శ్వేత. శ్వేత ఆర్ యూ మ్యాడ్, తనకి హెల్త్ బాగోలేదు, పైగా హ్యాండ్ కట్ అయింది, కానీ నువ్వు తనతో ఇదంతా చేపించావా అని అన్నాడు కోపంగా ఇషాన్. ఏంటి ఇషాన్ వర్కర్స్తో పనులు చేపించకపోతే ఎలా, నీలా జాలి చూపించలేం కదా అని అంటుంది శ్వేత. శ్వేత అని గట్టిగా అరుస్తూ తనేం వర్కర్ కాదు, తను తను అని అంటూ ఆగిపోయాడు ఇషాన్. ఎవరు ఇషాన్, తను చెప్పు అని అంటుంది శ్వేత. చూద్దాం ఇషాన్ కస్తూరి గురించి ఏం చెప్తాడో, ఇంకా కస్తూరి ఇప్పటికైనా ఇషాన్ అర్థం చేసుకుంటుందో లేదో. శ్వేతకి ఇషాన్కి కస్తూరికి పెళ్ళైన విషయం బయటపడుతుందా, వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుందా లేక దూరమవుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.